తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామివారి భక్తుడు ఒకరు ఫోటో స్టూడియో పెట్టుకుని నివసించేవారు. అతని ఇంటి పూజ గదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటమే ప్రముఖము. రోజు ఉదయం లేచిన వెంటనే స్నానాదులు ముగించుకుని స్వామివారి చిత్రపటం ముందు ఏదైనా ఒక పదార్థము నివేదన చేసిన తర్వాతనే తన దినచర్యను ప్రారంభించేవారు. అతని పెదవులపై ఎప్పుడూ పరమాచార్య స్వామివారి నామం నర్తిస్తూ ఉంటుంది. ఒకమారు పరమాచార్య స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అది ఎండాకాలం కావటం వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తిరుచిరాపల్లిలోని ఈ భక్తుడికి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవాలనిపించింది. అతను ట్రైన్కు బయలుదేరే ముందు ఒక గిన్నెలో పాలు పోసి స్వామివారికి నివేదన చేశాడు. భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి రావటంతో వారు విడిది చేసిన ప్రాంగణమంతా నిండిపోయింది. ఈ భక్తుడికి పరమాచార్య స్వామివారి దర్శనం దొరకలేదు. అతను ఒక ఇసుక కుప్పపైన నుంచుని దూరం నుండి మహాస్వామివారి దర్శనం చేసుకోటానికి ప్రయత్నించాడు. కాని అక్కడి ఎండ వల్ల అతని పాదాలు కాలాయి. సాయంత్రం కొద్దిగా జనాలు తగ్గిన తర్వాత వద్దామని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం నుండి వస్తే తనకు పరమాచార్య స్వామివారి దర్శనం దొరకనందుకు మనస్తాపం చెందాడు. కొద్ది దూరం వెళ్లాడో లేదో ఎవరో తనను పిలిచినట్లుగా అనిపించి వెనక్కు తిరిగాడు. స్వామివారి శిష్యుడు ఒకరు వచ్చి, నీవు తిరుచిరాపల్లి నుండి వచ్చావా అని అడిగారు. అవును, పరమాచార్య స్వామివారు నిన్ను తీసుకుని రమ్మన్నారు. నన్ను తీసుకుని రమ్మన్నారా అని ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఫోటోలు తీసేవాడివా? అవును. అలా అయితే నాతో రా అని అన్నాడు ఆ శిష్యుడు. అతను ఆ భక్తుణ్ణి తీసుకుని వెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టాడు. చేతులు జోడించి కళ్ళ నీరు కారుతుండగా అతను బాహ్యమును మరిచి మహాస్వామివారి ముందు నిలబడ్డాడు. అతన్ని చూసి మహాస్వామివారు, నన్ను చూడటానికి అంత దూరం నుండి వచ్చావు, మరి నన్ను చూడకుండా వెళ్లటం వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగారు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయి, చాలా రద్దీగా ఉంది, సాయంత్రం కొద్దిగా తగ్గిన తర్వాత వద్దామనుకున్నాను అని అన్నాడు. సరే, భోజనం చేశావా అని అడిగారు. తిన్నాను పెరియావా అని చెప్పాడు. కొద్ది క్షణాల తర్వాత మహాస్వామివారు అతనితో, నా నోటివైపు ఒకసారి చూడు అన్నారు. పరమాచార్య స్వామివారు నాలుక బయటికి చాపారు. అది ఎర్రగా వేడి వల్ల కమిలిపోయినట్లుగా ఉంది. తరువాత అతనితో, నా పెదవులు కూడా బొబ్బలొచ్చాయి, ఎందుకో తెలుసా అని అడిగారు. ఆ భక్తునికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు వేడిపాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేశావు అందుకు అని అన్నారు. ఆ భక్తుడప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. ఉదయం తను వేడిపాలను స్వామివారికి నివేదన చేశాడు. వెంటనే అతను నేలమీద పడిపోయి స్వామివారికి సాష్టాంగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ, మహాప్రభో నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అతనికి ఉన్న భక్తికి అతని సమర్పణ్ణి స్వీకరించారు స్వామివారు. ఇటువంటి భక్తి సాత్వికమైనది, మంచిది, సున్నితమైనది. భగవంతుణ్ణి భక్తుడి వద్దకు రప్పించుకునేది ఈ భక్తి మాత్రమే. జయ జయ శంకర, హర హర శంకర.